ఉత్తర అమెరికా తెలుగు సంఘం యూబ్లెట్ బాలాజీ ఫ్లవర్స్ ఆధ్వర్యంలో సత్యవాణి గారి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం న్యూజెర్సీలోని సాయిదత్తా పీఠం ఎస్ఎస్వి టెంపుల్లో వైభవంగా జరిగింది. అక్టోబర్ 1న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమానికి విశేష జనవాహిని హాజరైంది. భారతీయ అంశంపై సత్యవాణి గారు మాట్లాడారు. అనంతరం హాజరైన ప్రజల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమానికి జేఎస్డబ్ల్యూ జే స్వరాజ్య టీవీలు చిత్రీకరించాయి. ఈ కార్యక్రమాన్ని బీఓడి సెక్రటరీ దేవినేని లక్ష్మి, తానా సెక్రటరీ రాజా, న్యూజెర్సీ ఆర్ఆర్ రామకృష్ణ, తానా ట్రెజరర్ విద్యా గారపాటి, తానా ఫౌండేషన్ ట్రస్ట్ ఓరిగంటి శ్రీనివాస్, తానా స్టూడెంట్ కోఆర్డినేటర్ శ్రీ చౌదరీల ఆధ్వర్యంలో ప్రోగ్రాం సాగింది. అలాగే ప్రోగ్రాం కోఆర్డినేటర్లుగా శివాని, సునీత, వసంత, రమ, రమేష్, రవి, సతీష్, సుధీర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా జయ గారు, ఆయన నాన్న కృష్ణమూర్తి గారు కూడా హాజరయ్యారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జయ గారితో పాటు పలువురు ప్రసంగించారు. సరైన సమయంలో రక్తం అందకుండా మరణించిన ఎంతోమంది గాథలను తెలుసుకున్న డాక్టర్ జయ జగదీష్ బాబు ఎలమంచిలి గారు యూబ్లడ్ యాప్కు మార్గం వేశారు. రివైవ్ అయ్యి మళ్ళీ దగ్గరికి వచ్చేటువంటి సమయం ఇప్పుడు ఆసన్నం అవుతుంది. మీరందరూ అనుకోవచ్చు కలి యొక్క దీంతో ఇవన్నీ ఎక్కడండి, ఇంకా రాబోయేటటువంటి కాలంలో ఇంకా కలికి సినిమా లాంటివి చూసి మీరు ఇంకా ఏదో అయిపోతుందని అనుకోకండి. మారిపోతుంది ఆ సమయం కూడా ఆసన్నం కావచ్చు. 5000 సంవత్సరాల తర్వాత కలి యొక్క ప్రభావం ఉంటుంది, దానిని దమించగలిగేటటువంటిది మనలోనే ఉంటుంది. ఎలా అంటే కలి పురుషుడు ఎక్కడెక్కడున్నాడు? భాగవతంలో మీరందరూ చదువుంటారు, పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఇక శ్రీకృష్ణుడు ఎప్పుడు వెళ్ళిపోతాడా, నేను ఎప్పుడు ప్రవేశిద్దామా అని కాచుకొని ఉన్నాడు కలి పురుషుడు. రావడంతోనే గోవు నిన్ను అక్కడ ఉన్నటువంటి వృషభం అంటే ఎద్దుని తన్నాడు. వాడిలో ఉన్న అవలక్షణాలను గమనించాడు పరీక్షిత్తు. గోవును తన్నకూడదు కదా, కామధేనువది, మరి తన్నాడు అంటే వాడిలో అవలక్షణం ప్రవేశించేసింది అనమాట, చెడు లక్షణం, చెడ్డ గుణం వచ్చేసింది. అప్పుడు పరీక్షిత్తు అంటాడు ఆ కలిపురుషుడిని చూసి, నీలో ఉన్నవన్నీ అవలక్షణాలే, ఈ ఆర్యావర్తనం అనే పుణ్యభూమి నీకు స్వాగతం పలకదు, నువ్వు వెళ్ళిపో, నిన్ను చంపను, నువ్వు వెళ్ళిపో, నీలో ఉన్నవన్నీ అవలక్షణాలే. ఏమిటా నీలో ఉన్న అవలక్షణాలు? ఇతరుల మీద దౌర్జన్యం చేయడం, చీటికి మాటికి తగవలాడుకోవటం, అయిన దానికి కానిదానికి మనసులో ఒకటి పెట్టుకుని పైకి మరోలా మాట్లాడడం, సాంప్రదాయాలను వదులుకోవడం, ఇతరుల సంపదలను దాచుకోవడం సంపదలని, ఇవన్నీ నీకున్నటువంటి అవలక్షణాలు. కాబట్టి ఈ భూమి నీలాంటి అవలక్షణాలు ఉన్న వాళ్ళకి స్వాగతం పలకదు, నువ్వు వెళ్ళిపో అంటాడు. మరి వెళ్ళిపోమంటున్నావు, చంపను అంటున్నావు, మరి ఎక్కడికి వెళ్ళాలి నేను? వెళ్ళిపోమంటున్నావు, చంపనంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలి నేను? అప్పుడు ఇచ్చాడు, ఎక్కడ ప్రాణివధ జరుగుతుందో నువ్వు అక్కడ ఉండు. ప్రాణివధ ఎప్పుడు జరుగుతుంది? నిన్ను నువ్వు రక్షించుకోవలసి వచ్చినప్పుడు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, లేదైనా అన్యాయంగా ఎక్కడనే ఎవరినైనా హత్య చేసినప్పుడు. కాబట్టి అక్కడ నీ ఆయువు పట్టు, అక్కడ నువ్వు ఉండు. అందుకని నీ హత్యలు దోపిడీలు జరుగుతున్నాయి అంటే అక్కడ కలి పురుషుడు ఉన్నట్టు లెక్క. రెండవది, ఇక్కడ మద్యపానం ఎక్కడుంటుందో నువ్వు అక్కడ ఉండు. ఈ మద్యపానం తాగినటువంటి వాడికి భార్యాబిడ్డలు తన కోసం ఎదురు చూస్తున్నారనే స్పృహ ఉండదు. తాగుతాడు, తూలుతాడు, ఇతరులను తూలనాడుతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు, రోడ్ల మీద పడిపోతూ ఉంటాడు. అక్కడ నువ్వు ఉండు. అప్పుడు నిన్నే నేను ముళ్ళకంప, కనుక రక్షణ కోసం ముళ్ళకంప వేసుకుంటాం కదా, ఆ ముళ్ళకంపలనే దొరికిన ముళ్ళను ముళ్ళకంపలో వేసినట్టుగా నిన్నే మళ్ళీ ఎగ్జాంపుల్గా చూపించి సత్యయుగం నీ ద్వారానే నేను ప్రారంభం చేస్తాను. ఇదిగో ఇటువంటి అవలక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి శిక్షలకు లోనవుతారు. ఇలా తాగి పడిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలు ఇలా నాశనం అయిపోతాయి అని చెప్పడానికి నిన్నే నేను ఉపయోగించుకుంటాను. ఇక రెండవది జోదం, మూడవది జోదం. జోదం ఎక్కడ ఆడుతారని అక్కడ ఆ జోదం ఆడేటటువంటి వ్యసనంలో పడిపోయినటువంటి వాడికి ఆఖరికి భార్య అని కూడా పణంగా పెట్టేస్తారు. ఆ మధ్యన మన ఇండియాలో నేను విన్నాను, ఎక్కడో కారుల్లో తాళాలు పెట్టి డబ్బాలు ఆడించి ఆ తాళాలు ఎవరికి దొరికితే ఆ భార్య ఆ రోజున ఆరుతో వెళుతుంది అనే ఆటలు మన దగ్గర పెట్టారు అంటే కలి పురుషుడు అంతగా ప్రవేశించాడన్నమాట. దాని ఏదో గేమ్ పేరు కూడా చెప్పారు ఈ మధ్యన, దౌర్భాగ్యం కొద్ది.
వాళ్ళ భార్యలను ఇతరులకు అప్పగించడం అనేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి అది. ఇక తర్వాత వ్యభిచారం ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉండు. ఎయిడ్స్ లాంటి వ్యాధులు, ఎందుకంటే మన దేశంలో పురుషుడికి వ్రతం, అన్ని వ్రతాలు స్త్రీలకే ఉన్నాయి, పురుషుడికి ఉన్న వ్రతాలు రెండే రెండు, ఒకటి ఏకపత్ని వ్రతం, రెండవది సత్యవ్రతం. ఈ రెండు కూడా ఆచరించకుండా ఎవరైతే వెళ్తారో దాని ద్వారా వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు ఇలా ఉంటేనని చెప్పడానికి మళ్ళీ నిన్నే ఉపయోగించుకుంటా అని అక్కడ కూడా నువ్వు ఉండమన్నాడు. జోదం, వ్యభిచారం, మద్యం, ప్రాణివధం, అరే అన్ని పనికిరానివి ఇచ్చావు కదా, ఇంకోటి మంచిదేమోమన్నాడు. అయితే బంగారంలో కూడా నువ్వు ఉండమన్నాడు. ఇంకేముంది, ఆయన కిరీటంలోకి వచ్చేసాడు. ఆయన వెళ్ళి మునిమడలో పాము వేసేసాడు, ఆయన చావును ఆయనే కొని తెచ్చుకుని. అందుకని వాళ్ళ మనిషి అన్నవాడు, మనీ ప్లస్ షీ ఈజ్ ఈక్వల్ టు మనిషి. కాంత కనకాల వెంట పడుతున్నంతగా మనిషి ధర్మం వెంట నడవడం లేదు. ఇది కలి ఇచ్చినటువంటి మనకు కలి యొక్క ప్రభావం. అందుకని నేనేమంటానంటే ఏ నాలుగు చోట్లలో అయితే కలి పురుషుడు ఉన్నాడో ఆ నాలుగు చోట్ల నుంచి మనం వెళ్ళగొట్టామనుకోండి, దమించామనుకోండి. ఇప్పుడు వర్షం వస్తుంటే మీరు గొడుగేసుకుంటుని దమిస్తున్నారా లేదా? కాళ్ళు కాలుతున్నాయంటే చెప్పులు వేసుకుని దమిస్తున్నావా లేదా? వేడిని చలి వేస్తుంటే రగ్గు కప్పుకుని సాలుగా కప్పుకుని దమిస్తున్నావా లేదా? అలాగే కామాగ్రూఫ్, స్వార్థాగ్రూఫ్ లాంటి పట్టుకున్నాం అనుకోండి, వాటిని దమించగలం కదా మనం. ఎప్పుడైతే వీటిని దమించగలుగుతామో అప్పుడు సత్యయుగం ప్రారంభమవుతుంది. కాబట్టి మన ఏళ్ళ తమిడు కలియుగం ఇంకెప్పుడండి, ఇంకెన్నో ఏళ్ళు ఉందని అనుకోకండి. కలియుగే ప్రథమ పాదే అని అనుకోకండి. ప్రథమ పాదంలో ఉన్నప్పుడే కనుక మనం మారితే యుగం మారుతుంది, మనం మారితే యుగం మారుతుంది. మారాల్సింది మనం. కాలంలో మార్పు లేదు, నక్షత్రాల్లో మార్పు లేదు. అవే నక్షత్రాలు, అవే సూర్యుడు, అదే చంద్రుడు, అదే గమనం, అదే రకంగా తిరుగుతోంది, అదే కాలం. ఋతువులు అలాగే వస్తున్నాయి. ఎందుకు ఋతుపవనాల గతులు తప్పుతున్నాయి? మొన్న అక్కడ ఫ్లడ్స్ ఆంధ్రప్రదేశ్లో, మొన్న ఇక్కడిక్కడ కూడా చూస్తాను అమెరికా కూడా, ఫ్లారిడా అటు సైడ్ కూడా వచ్చిన రకరకాల భూకంపాలు, ఇవన్నీ కూడా ఋతుపవనాల గతులు తప్పుతున్నాయి. ఈ ఋతుపవనాల గతులు తప్పడానికి కారణం ఏమిటి? మానవ ధర్మం గతి తప్పుతోంది కాబట్టి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ధర్మాలు గతులు తప్పుతున్నాయి. ఇది కులం కాదు. బ్రాహ్మణ అంటే జ్ఞానము, శిక్షణ. క్షత్రియ అంటే బలము అంటే రక్షణ. వైశ్య అంటే ధనము అంటే పోషణ. శూద్ర అంటే పరిచర్య, శ్రమశక్తి. ఈ నాలుగు నాలుగు విభాగాలు. ఈ విభాగాలు కనుక కమిట్మెంట్తో పనిచేయకపోతే కష్టాలు వస్తాయి. అందుకని బ్రాహ్మణ బోధించవలసిన వాడు బోధించడం లేదు, రక్షించవలసిన వాడు భక్షిస్తున్నాడు, అందరికీ సమాన పంపిణీ చేయవలసిన వ్యాపారి సమాన పంపిణీ చేయడం లేదు, పరిచర్యలు చేస్తూ శ్రమశక్తి ద్వారా సమాజాన్ని సేవించుకోవలసిన వాడు ఫ్రీ పథకాల మీద ఆధారపడుతున్నాడు కాబట్టి కష్టాలు పాలవుతోంది. అందుకని మనకు సత్యనారాయణ స్వామి వ్రత కథలో కూడా ఏం చెప్పారు? ఎవరున్నారు దాంట్లో? నారద మహర్షి వెళ్ళి విష్ణుమూర్తిని వెళ్ళి ఏమని కోరాడు? భూలోకంలో అందరూ కష్టాలు పడుతున్నారయ్యా, ఈ కష్టాలు తీరిపోవాలంటే ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు కదా. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? సత్యనారాయణ స్వామి వ్రతం చేయమన్నాడు. అక్కడే మనం పొరపాటు పడ్డాం. ఆయన ఏం చెప్పాడు? సత్యనారాయణ స్వామి అనేవాడు వేరే లేడు, సత్యమే నారాయణ స్వరూపము, అందుకని సత్యాన్ని ఆచరించమని చెప్పవయ్యా, కష్టాలు ఉండవని చెప్పాడు. అందుకని అందులో కథలో ఎవరెవరిని పెట్టాడు? ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఒక వైశ్యుడు ఉంటాడు, ఒక క్షత్రియుడు ఉంటాడు, ఒక శూద్రుడు ఉంటాడు, కట్టెలు కొట్టుకునేవాడు. అందుకని ఏమనక్కడరా, బ్రాహ్మణుడు చేసే జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాలి, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు. క్షత్రియుడు సమాజాన్ని రక్షించాడు తన బాహుబలంతో, వైశ్యుడేమో తన ధనబలంతో సమాజాన్ని సేవించుకోవాలి, శూద్రుడేమో తమ శ్రమశక్తితో సమాజాన్ని సేవించుకోవాలి. ఈ నాలుగు కమిట్మెంట్తో పనిచేస్తే కష్టాలుండవని చెప్పమన్న సందేశాన్ని మనం తీర్థ ప్రసాదాలకు ముడిపెట్టేసి, తీర్థం తీసుకోకపోతే పాపం వస్తుందని, ప్రసాదం తీసుకోకపోతే ఇంకేదో అయిపోతుందనే భయంతో తీసుకుంటున్నాం తప్ప సత్యాన్ని వ్రతంగా స్వీకరిస్తున్నామా? తీసుకోండి. నేను ఇక్కడ గర్వపడుతూ ఒక్క విషయం మీ ముందు విన్నవించుకుంటున్నా, ఒక అర్హత కలిగిన వ్యక్తిగా నేను విన్నవించుకుంటున్నా. నేను 30,000 మంది స్టూడెంట్స్తో ఈ వ్రతాన్ని చేయించాను ఒక చోట.
ఎందుకు చేయించానంటే, ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాను, నేను మా వారు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో సివిల్ ఇంజనీర్గా పనిచేసేవారు. నేను కాపురానికి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఆయన నోటి వెంట అబద్ధం ఆడటం కానీ వినల, ఇంజనీర్గా పనిచేస్తూ ఒక్క రూపాయి లంచం తీసుకోవడం కానీ, గవర్నమెంట్ తనకు అందించేటటువంటి సౌకర్యాలను వినియోగించుకోవడం కానీ ఎప్పుడూ కూడా చేయకుండా చాలా ధర్మబద్ధంగా నా కారు కూడా ఎక్కకుండా బస్ పాస్ తీసుకుని రోజు ఆఫీస్కు వెళ్ళేవారు. అన్ని సంవత్సరాలు నేను చేసినటువంటి కాపురంలో ఈ మనిషి ఇలా ఎలా ఉండగలుగుతున్నారో నేను చాలా ఆశ్చర్యపోయిన క్షణాలుండి మా అత్తగారిని అడిగాను, నేను ఏంటి అత్తయ్య ఇలా ఎలా ఉండగలుగుతున్నారు అని అడిగితే ఒక మాట చెప్పారు, ఏం లేదు, నేను ప్రతీ నెల పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించేవాడిని చిన్నప్పటి నుంచే. ఆ కథలు చదువుతున్నప్పుడు వాడి మనసులో ధర్మాన్ని ఆచరిస్తే, సత్యాన్ని ఆచరిస్తే ఎలా ఉంటుందనేది అతని మనసులో బీజం పడిపోయింది, అందుకే వాడు అలా సత్యాన్ని ఆచరిస్తూ ఉంటాడని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకుని, సమాజంలో జరుగుతున్న అకృత్యాలకి అన్యాయాలకి కారణం ఏమిటా అని నేను పరిశీలించి పరిశోధిస్తే, ఒకప్పుడు మనకి మోరల్ సైన్స్ అనేది ఉండేది, మోరల్ క్లాసెస్ అనేది ఉండేవి, రామాయణ భారతాలను నాన్ డీటెయిల్డ్గా మనకు బోధించేవారు, సుమతీ శతకం, వేమన శతకం, దాశరథి శతకం, నృసింహ శతకం లాంటి పద్యాల ద్వారా మనకు ఎంతో నీతిని బోధించేవారు. ఆ మోరల్ క్లాస్ని తీసివేసేసారు బేబింగ్టన్ మెకాలీ పుణ్యం అంటూ, తీసి పారేసిన తర్వాత మనకి ఇవన్నీ జరుగుతున్నాయేమో అనిపించప్పుడు నేను మా అత్తగారి పేరిట దీన్ని స్ఫూర్తిగా తీసుకుని సౌశీల్య అకాడమీని ప్రారంభం చేసి శీలేన శోభతే విద్య అనే నినాదం మీద హై స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి అప్పటి నుండి పిల్లలకి మోరల్ క్లాసెస్కి పుస్తకాలు అందిస్తూ, టీచర్స్కి మీరు ఇందులో ట్రైనింగ్ ఇవ్వండి అమ్మా, పిల్లలకి చెప్పండి అమ్మా అని ఉద్యమం ప్రారంభం చేయడానికి కారణం మా శ్రీవారు అని చెప్పడానికి ఈ దేవాలయంలో పరమాచార్య సన్నిధిలో మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నా. దేశ భాషలందు తెలుగు లెస్స ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మన తెలుగు భాషకున్నటువంటి ప్రాశస్త్యం మరే భాషకు లేదనేటటువంటి మాట నేను ఒక భారతీయురాలుగా చెప్పలేను, కానీ చాలా గొప్పదైనటువంటి ఔన్నత్యం ప్రాశస్త్యం మన తెలుగు భాషకున్నది, తెలుగు భాషకున్నది. ఎందుకంటే ఏ భాషకి లేనటువంటి ఒత్తులు ఉన్నాయి చూసారా, అవి మన భాషలో ఎక్కువగా ఉన్నాయి. అందుకని కంచి పరమాచార్య ఒక మాట ఏమన్నారో తెలుసా మీకు, తెలుగు భాష శివశక్తుల సమ్మేళనం అని చెప్పారు ఆయన. భాష దానికి ఉన్న ఒత్తులు పార్వతి అయితే భాష శివుడు. అందుకని ఎనర్జెటిక్, మన ఆ భాషను మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో ఉండే 72,000 నాడులు కూడా చైతన్యవంతమై మన కుండలిని యాక్టివేట్ అవుతుంది. అది మన భాషకున్నటువంటి గొప్పతనం. ఆ ఒత్తులు ఉన్నాయి చూసారా, ఏ భాషకి లేవంత ఒత్తులు. ముఖ్యంగా మన పద్యాలు చూడండి, మనం సరస్వతి పూజ చేసేటప్పుడు, అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమః శివాయ సిద్ధం నమః అని ముందు శివుడికి మనం ప్రార్థన చేసి అప్పుడు మనం సరస్వతి పూజ చేసి అక్షరాభ్యాసం చేస్తాం, అవునా? ఎందుకని పిల్లలు అడుగుతారు, ఇదేమిటి శివుడికి ఎందుకు చెప్తున్నాం మనం అని. భాష ఇచ్చింది ఆయన కాబట్టి ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. పాణిని మహర్షి తపస్సు చేసినప్పుడు అందరూ బొద్దబ్బాయి బండబ్బాయి వీడికి చదువు రాదని అందరూ తిడుతూ ఉంటే, శివుడి కోసం తపస్సు చేశాడు పాపం ఆయన వెళ్ళి బాధపడదు. తపస్సు చేస్తే ఆయన శివతాండవంలో నుంచి వచ్చేటటువంటి ఆ ఢమరుకంలో నుంచి వచ్చినటువంటి శబ్దాలు మహేశ్వర సూత్రాలు అంటారు. అందుకే అరుణాచలం వెళితే 14 ప్రదక్షిణాలు చేయడంలో ఉన్న పరమార్థం అదే. ఆ ఢమరుకం వాయిస్తున్న ఐవోన్ జబంగ్ ఐవో ఐవరట్ జపకడదాష్ చెప్పకడతాయి, ఇవన్నీ కూడా ఢమరుకంలో వచ్చినటువంటి శబ్దాలు మనకి భాషగా రూపొందింది. అందుకని సిద్ధం నమః అంటూ ఆయనకి నమస్కారం చేసుకుని అక్షరాభ్యాసం మనం తెలుగులో చక్కగా రాస్తాం. ఆ శబ్దాలను అందుకని చూడండి, ఇక్కడ క క గ గ ఇంజ అనండి మీరు కంఠం దగ్గరే, మళ్ళీ కాక జజ తర్వాత కా గ గ అన్నారా, తర్వాత దంతాల దగ్గరికి రండి, చచ్చా జజ్జ ఇణి, ఓన్లీ ఇక్కడ దంతములు, అంగిల పైకి వెళ్ళండి, టా టా డా అన్నా నాలిక,
మళ్ళీ నాలుగు చివర తత్త దద్దన్న పప్ప బమ్మ ఓష్టములు పెదములు, అక్కడి నుంచి సంగీత స్వరాలు సప్తస్వరాలు పుట్టాయి. ఇదండి మనకున్నటువంటి భాష యొక్క గొప్పతనం, ప్రపంచ భాష. అటువంటి సంస్కృత భాష అంత గొప్పది. ఆ సంస్కృతంలో మనం వేదిక చాంటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు తచ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్థున స్వస్తిర్ మానుషేభ్య. చూడండి, ఆ పొత్తులు పలుకుతూ ఉన్నప్పుడు మీరు ఒక్కసారి మీ శరీరాన్ని నిత్యానందకరి అనేటువంటి అన్నపూర్ణాష్టకం చదవండి, గ్యాస్ ట్రబులే ఉండదు మీకు. అయగిరి నందని చదవండి, ఏదైనా సరే మీరు ఉచ్చరించి ఉచ్చైర్ఘోషాయకంది పత్తీనాం పతయే నమః అని రుద్రాధ్యాయంలో మనం చదివినట్టుగా ఆ గొంతెత్తి కనుక మనం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో జరిగే మార్పులను కనుక మీరు గమనించుకుంటే మీరు కార్డియాలజిస్ట్ని సంప్రదించాల్సిన అవసరమే లేదు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని సంప్రదించాల్సిన అవసరమే లేదు. ఎందుకని, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళితే మామూలుగా మనం ఉచ్చారణ పైకి చెప్పకపోవడం వల్ల మీరు మమ్మీ అనండి, అది అమ్మా అని పిలవండి, గట్టిగా తేడా లేదు. నాభి నుంచి వస్తుంది అమ్మా అనేది, ఓంకారం ఉచ్చరించినంత ఇది వస్తుంది. మమ్మీ అంటే పెదాల దగ్గర ఉండిపోతుంది. ఇంగ్లీష్ కూడా పెదాల మీద ఉంటుంది, అదే తెలుగు భాష నాభి నుంచి మనం ఉచ్చరిస్తాం. అందుకని ప్రతి అక్షరంలో కూడా శక్తిని నిక్షిప్తం చేశాడు జగద్గురు శంకరాచార్య స్తోత్రాలలో. ప్రతి అక్షరంలో కూడా ఆ శక్తిని నిక్షిప్తం చేశారు. అది బీజాక్షరాలు ఉచ్చరించిన ఓం హ్రాం హ్రీం హ్రం అని అనండి, అప్పుడేమవుతుంది, ఈ మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఏదో గుండె నొప్పిగా ఉందండి అని యాంజో తీస్తాడు వెంటనే, అక్కడ బ్లాక్ ఉందండి, మీకు ఇక్కడ బ్లాక్ ఉందండి, ఇది ఉండండి, అది ఉంటాడు, స్టెంట్ వేయాలండి అంటాడు. ఇదే కనుక మీరు గొంతెత్తి ఎప్పుడైతే గానం చేస్తున్నారో, గొంతెత్తి ఎప్పుడైతే మీరు ఉచ్చరిస్తున్నారో, అక్కడ బ్లాక్స్ ఉండవు. ఊదే కపాలభాతి పనిగట్టుకుని చెయ్యక్కర్లా, రామ్దేవ్ బాబాజీ చెప్పినట్టుగా అది గొంతెత్తి మీరు పిలిచినప్పుడే, గొంతెత్తి మీరు చదువుతున్నప్పుడే, మాట్లాడుతున్నప్పుడే కపాలభాతి అనేది ఆటోమేటిక్గా జరిగిపోయి రక్త ప్రసరణ సవ్యంగా జరిగిపోతుంది. అందుకనేది శివశక్తుల సమ్మేళనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని అందుకే అంటాం మనం. వాక్కులోను అర్థం, అర్థం ఒక రెండు కలిసే ఉంది. అటువంటి తెలుగు భాష అంతటి ప్రశస్తి కలిగినటువంటిది, పైగా పద్యాలలో ఉన్నటువంటి సౌందర్యం ఏ భాషకి లేదు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, అద్భుతమైన విషయం మీకు తెలియదు, ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి. ఒక తెలుగు వేలు పంటారు మన వెంకటేశ్వర స్వామి. ఒకరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు పవళింపు సేవ అయిపోయిన తర్వాత పద్మావతి అమ్మవారిని కలుసుకోవడానికి ప్రతిరోజు తిరుచానూరు వెళుతూ ఉంటారు. అలా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు నారద మహర్షి అలా అడ్డం పడ్డాడు స్వామివారికి. మహతిని మీటుకుంటూ నారాయణ నారాయణ మంత్రాన్ని జపిస్తూ, అయ్య బాబు ఈ సమయంలో ఈయన వస్తున్నాడు ఏమిట్రా బాబు అని స్వామివారి మనసులో కొంచెం ఇదయ్యారు, విసుక్కున్నారు, ఈ టైంలో వచ్చి పడుతున్నాడు ఏమిట్రా బాబు, ఏమిటి నాయన ఇలా అడ్డుపడ్డామన్నారు స్వామి. ఏం లేదు స్వామి, చాలా కాలంగా నా మనసులో ఒక పెద్ద సందేహం ఉండిపోయింది, ఇది నేను ఆపుకోలేకపోతున్నా, ఇవాళ ఏమైనా మీరు ఆ సందేహాన్ని నాకు తీర్చవలసిందే అంటూ వస్తాడు. ఉండవయ్యా బాబు, ఇప్పుడేమిటి నీ సందేహాలకి, ఇది సమయం కాదు, ఇప్పుడు కనుక నేను సమయానికి వెళ్ళకపోతే వెన్నెల బొమ్మ అలుగుతుంది అక్కడ, తెల్లవారేసరికి సుప్రభాత సమయానికి రాకపోతే ఇక్కడ అర్చకులు అలుగుతారయ్యా, నన్ను వెళ్ళనివ్వవయ్యా అంటాడు స్వామివారు. అదేం కాదు స్వామి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నాకు చెప్పాల్సిందే అంటాడు. వాళ్ళు కాదయ్యా బాబు, రేపు ఎప్పుడైనా చెప్తానులే, ఇప్పుడు వెళ్ళనివ్వనని లేదు స్వామి, ప్లీజ్ 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 అని బ్రతిమాలుతాడు. సరే అదేమిటో తొందరగా చెప్పు అన్నారు స్వామి. అదేం స్వామి, ఆనాడు భృగు మహర్షి నీ గుండెల మీద తాడనం చేసినప్పుడు, తన్నినప్పుడు అలిగి వెళ్ళిన లక్ష్మీదేవి కొల్హాపురంలో కదా ఉన్నది, మరి ఇక్కడెందుకున్నావు నువ్వు, వెళ్ళవలసింది నువ్వు కొల్హాపురం కదా, వెతుక్కుంటూ ఇక్కడెందుకు తిష్ట వేశావు అని అడిగాడు. స్వామి సమాధానం చెప్పలా, నవ్వుకుంటున్నారు, ఏం చెప్పలా, తల ఉంచుకున్నారు. చెప్పండి స్వామి దేనికోసం, నవ్వారు. చెప్పండి స్వామి నేను ఆపుకోలేకపోతే దేనికోసం ఉన్నావు నువ్వు ఇక్కడ, పద్మావతి అమ్మవారి కోసమా, కాదయ్యా. ఏమిటి కాదా, మరెవరి కోసం, భక్తుల కోసమా, అదేదో కొంతవరకు కరెక్ట్ కానీ అంత కరెక్ట్ కాదన్నాడు. ఏమిటి, పద్మావతి అమ్మవారి కోసం కాకుండా అంటే భక్తుల కోసం కరెక్ట్ కాదంటున్నావు, మరి ఎవరి కోసం,
అప్పుడు చెప్పారు స్వామి, భాష కోసం ఉన్నానయ్యా. భాష కోసమా? ఏ భాష కోసం? తెలుగు భాష కోసం. అవునా? ఎందుకంత ప్రీతి నీకు అంటే అప్పుడు చెప్పాడు, ఆ తెలుగు భాషకు ఉన్న ఆ శ్రీకారమని అలంకారం ఉన్నదే, అది నాకెంతో ఇష్టమయ్యా. అందుకే శ్రీనివాసుడినయ్యా నేను, శ్రీనివాసుడినయ్యాను. ఆ శ్రీకారమని అలంకారం అంటే నాకు ఎంతో ఇష్టము. అందుకే పైగా కొండంత ఏమంటారు పెద్ద అంతంత వేదాన్ని కూడా ఒక కొండను ఒక అద్దంలో చూపించినట్టుగా అంతటి వేదాల సారాన్ని నాలుగే నాలుగు వాక్యాలలో ఒక వేమన శతక పద్యంలో సారాన్ని చెప్పగలిగిన నైపుణ్యం ఒక తెలుగు భాషకే ఉన్నదయ్యా. అందుకని నేను నాలో నుంచే నేను కన్నమాచార్యుడిని సృష్టించుకుని 32,000 కీర్తనలు రాయించుకుని అలరారుతున్నానయ్యా. తెలుగు భాష కోసం నేను ఇక్కడ తెలుగు నేల మీద కొలువు తీరానయ్యా అన్నాడు స్వామి వెంకటేశ్వర స్వామి. కాబట్టి మీరు వెళ్ళి తలనీనాలు ఇవ్వడం కన్నా, కానుకలు సమర్పించడం కన్నా, ఒక తెలుగు పద్యాన్ని ఒక తెలుగు సామెతని మీరు కనుక స్వామివారి ముందు మీరు ఉచ్చరిస్తే అప్పుడు స్వామివారు మీకు అనుగ్రహం ప్రసాదిస్తాడు. ఎలా ఉంది కథ? తెలుగు నేల మీద తెలుగు వేలుపు, ఈ విధంగా తెలుగు భాషకు ఉన్నటువంటి సౌందర్యం అటువంటిది. అందుకని కంచి పరమాచార్యులు ఒక చక్కని మాట చెప్పారు, దుఃఖానికి పాపం అనేటటువంటి రోగానికి, పాపము అనేటటువంటి రోగానికి దుఃఖము అనేది ఔషధం. ఆ దుఃఖం ద్వారా అది ప్రక్షాళన అయిపోయి ఆ కర్మఫలం పోతోంది. అర్థమైందా? అందుకని దాన్ని అనుభవించి తీరవలసిందే. సీతారాములను కూడా మీకు ఈ పెళ్లి వలన ఈ ముహూర్తం వల్ల మీకు కష్టాలు ఉంటాయని చెబితే సీతమ్మ రాముడు ఇద్దరు ఒకే ఆన్సర్ చెప్పారు, అది కష్టాలు ఉంటాయి అని తెలిస్తే తప్పకుండా మేము అనుభవించి తీరవలసిందే, అనుభవిస్తాం అని చెప్పారు. కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకోగలగడానికే ఆధ్యాత్మికత. అది ఒక ఎనస్థీషియా లాగా పనిచేస్తుంది మనకి. అర్థమైందా? లేకపోతే మనకు ఆ తాత్వికతే కనుక మనకి లేదనుకోమా, ఆ కర్మను కనుక అనుభవించి తాత్వికత లేకపోతే డిప్రెషన్ వచ్చేస్తుంది. ఇవాళ అది తెలియకపోవడం డిప్రెషన్ కేసులు ఎక్కువైపోతున్నాయి. సైకియాట్రిస్ట్కి సైకాలజిస్టులకి ఉన్నంత డిమాండ్ ఇవాళ ఏ డాక్టర్కి లేదు. కారణం ఏమిటి? ఈ ఆధ్యాత్మికత అనేటువంటి ఒక స్పిరిచువలిజం అనేసరికి మనం ఏదో నోములు వ్రతాలు కొబ్బరికాయలు కొట్టడం పూజ చేయడం అనుకుంటున్నాం. సెల్ఫ్ రియలైజేషన్, ప్రకృతి, మనం ప్రకృతిలో ఉన్న ధర్మమే మానవుడిలో ఉంది. మ్యానేజ్ ద గ్రాండ్ సింబల్ ఆఫ్ యూనివర్స్, టోటల్ యూనివర్స్ అంతా మన హ్యూమన్ బాడీలో ఉన్నది. అందుకని ఇది బ్రహ్మాండానికి ప్రతీక ఈ చెయ్యి అయితే పిండాండానికి ప్రతీక ఈ చెయ్యి. ఈ రెండు పిండాండము బ్రహ్మాండాన్ని అనుసంధానం చేసుకునేది నమస్కారం అనే సంస్కారం మనకు అందించారు మనకి. అర్థమైందా? అందుకని కర్మఫలాన్ని ఎవరమైనా రిసీవ్ చేసుకుని అనుభవించి వెళ్ళడమే. దానికి రెమెడీ తగ్గించుకోవడానికి ఎట్లా ఉంటుంది? నువ్వు దైవాన్ని నువ్వు ఆరాధించుకున్న కొద్దీ నీ కర్మఫలం యొక్క రేషియో తగ్గిపోతుంది. ఎట్లా? ఇప్పుడు మాస్టర్, నువ్వు తప్పు చేసావు, మేము చిన్నప్పుడు తప్పు చేస్తే రే బెంచి ఎక్కరా అనేవాడు, ఎక్కేవాడు. రే 100 గుంజీలు తీరా అనేవాడు. ఆ మాస్టర్ అట్లా పశ్చాత్తాప ఎగ్జామ్లే కూర్చో అనేవాడు. 100 తీరించేవాడు, 50తోనే 10 కూర్చోమనేవాడు. ఎందుకని? నీలో పశ్చాత్తాపం తరపడుతున్న కొద్దీ, నువ్వు ప్రార్థన చేస్తున్న కొద్దీ నేను నీకు చాలేమ్మ కూర్చోమని నీకు ఆ కర్మఫలాన్ని తగ్గించేస్తాడు. అంటే ఏమిటి? కత్తిపోటికి గురి కావలసిన వాడిని కాలిలో ముళ్ళు గుచ్చుకునే స్థాయికి దింపెత్తాడనమాట. అర్థమైందా? ఆ విధంగా తగ్గించుకోవాలి అంటే ఓన్లీ ద మెడిసిన్ ప్రార్థన, దైవనామ స్మరణ. ప్లీజ్ 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 అని మన అమ్మ 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 అనుకుంటున్న ప్రేమ అమ్మ వస్తుంది మనకి. జగదంబ దేవీ నవరాత్రులు అమ్మలగన్న అమ్మ ముద్గురమ్మల మూలపుట్టమ్మ చాలా పెద్దమ్మ. అమ్మలగా మనందరికీ జగన్మాత ఆవిడే కదా. అమ్మనమ్మ తెలుసు మనకి, అమ్మమ్మ తెలుసు, అమ్మమ్మ అమ్మ తెలియదు. అమ్మమ్మ ఎవరు ఎవరు ఎవరు? ఆమె జగన్మాత. అందుకని అమ్మకు అందరి మీద ప్రేమ ఉంటుంది. నువ్వు వేడుకున్న కొద్దీ, నీ తప్పును నువ్వు అంగీకరించిన కొద్దీ నిన్ను దగ్గరకు తీసుకుని దాన్ని తీసిపారేస్తుంది. తర్వాత దూది పింజల జరాద్వాంతర విప్రభ అమ్మవారి నామాల్లో ఉంది కదా, దౌర్భాగ్యతూల వాతూల జరాద్వాంతర విప్రభ. అంటే ఏమిటి? దౌర్భాగ్యం మన కష్ట దరిద్రాలు ఉంటే అమ్మవారిని కనుక ఆరాధిస్తే తూలవాతూలు అంటే గా దూది పింజలాగా ఫలా ఊదేస్తుందట. అందుకని నామస్మరణ ఒక్కటే ఈ కలియుగంలో శరణ్యం.
యజ్ఞయాగాది క్రతువులు కూడా అంతగా ఫలించవు. ఎందుకంటే ద్రవ్యశుద్ధి, చిత్తశుద్ధి ఇన్ని రకాలుగా ఉంటేనే అవి ఫలిస్తాయి. ఈరోజు కలియుగంలో మనం అలసత్వం చెంది ఉన్నాం, అల్పర ఉగ్రరోగ సంకలితులు, అంత ఓపికలు తీరికలు మనకు లేవు. కాబట్టి చాలా సింపుల్ రెమెడీ ఇచ్చేశాడు మనకి. ఏది? నామస్మరణ. ఎంత తేలిక, యజ్ఞం చేయక్కర్లా, యాగం చేయక్కర్లా, ఓన్లీ నామస్మరణ చేయమన్నాడు. ఇంత సింపుల్ రెమెడీ ఇచ్చేశాడు. అందుకనే చూడండి విష్ణు సహస్రనామాలు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పార్వతీదేవి అడిగింది, నాథా ఇది కలియుగం, ప్రజలందరికీ టైం లేదు, తొందరగా చేసేయండి పంతులు గారు అంటాడు టైం చూపించి షార్ట్కట్లో. అష్టోత్తరమ సభ పంతులు గారు నాకు అంత తీరిక లేదని గబగబా నా గోత్రనామని చెప్పి పంపించేయండి అని అంటారు. మరి వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉందా స్వామి అని అడిగింది పాపం పార్వతి మనందరి మీద ప్రేమతో. ఉంది పార్వతి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, రాముడి పేరు చెబితేనే వికసించే వదనం కలిగిన ఓ పార్వతి ఇదిగో ఉంది. రామ 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 అని మూడు సార్లు చెబితే 1000 నామాలకి అయిపోతుంది. కాబట్టి ఇదొక్క శ్లోకం చెప్పుకోమని మనకి రాయితీ ఇచ్చేశాడు, సబ్సిడీ ఇచ్చేశాడు. అది కూడా మనకు బద్ధకమే. ఎందుకని ఎలా అవుతుంది ఇప్పుడు మన పిల్లలు పాపే అడుగుతుంది ఎలా సమానం అవుతుందమ్మా అని. ఇక్కడే ఉంది రహస్యం. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ. అంటే ఏమిటి? మన సంస్కృత భాష అయినటువంటి మన దేవభాషలో ప్రతి అక్షరానికి మంత్రశక్తి ఉన్నది. ఆ మంత్రాన్ని వెలికి తీసే మంత్రద్రష్ట కావాలి. రాముడు పుట్టగానే దశరథ మహారాజు వశిష్ఠుడని విశ్వామిత్రుడని పిలిచి వెలిగిపోతున్నాడయ్యా ఆ పెద్దవాడు, ఏం పేరు పెడతారో బాగా ఆలోచించి పెట్టండి అయ్యా అని అడిగాడు. అడిగితే ఏం చేశారు వాళ్ళు, ఓం నమో నారాయణాయలోని రా అనే బీజాక్షరాన్ని తీశారు, ఓం నమశివాయలో మా అనే బీజాక్షరాన్ని తీసి రామ అని పేరు పెట్టారు. ఓం నమో నారాయణలో రా తీసి మీరు పలికి చూడండి, ఓం నాయణాయ అర్థమో పోయింది అందమో పోయింది. ఓం నమశివాయలో మా తీసి పలకండి, ఓం న శివాయ శివుడే లేడని అర్థం వచ్చింది. అంటే ఆ శక్తివంతమైన రెండు బీజాక్షరాలని తీసి రాముడికి పేరు పెట్టారు కాబట్టి తారక మంత్రం అయ్యింది. సంతోషంగా ఉంది. ఇక్కడ బ్రహ్మ విష్ణు శివ విష్ణు టెంపుల్స్ రెండు కలిపి పెట్టారు. ఇదండి అద్వైతం, రెండు కలిపి పెట్టారు. అక్కడ కూడా చూస్తాను నేను బ్రిడ్జ్ వాటర్లో అది. కాబట్టి ఆ రామ 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 అలాగే నాస్తి మూల మనౌషధం, మనకున్నటువంటి వృక్ష సముదాయంలో గట్టి పరిక నుంచి అన్ని చెట్లలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. ఔషధాలను వెలికి తీసే వైద్యుడు కావాలి. నాస్తి మూల అనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి. ప్రతి మనిషిలోనూ కూడా యోగ్యత ఉన్నది, టాలెంట్ ఉన్నది, సృజనాత్మకత ఉన్నది. ఆ వెలికి తీసే గురువు దొరకడమే దుర్లభం అని చెప్పింది శాస్త్రం. అలా రామ రామ అని మూడు సార్లు అయితే సహస్రనామాలకి సమానం ఎలా అవుతుంది? రా అనే అక్షరం ఎన్నో స్థానంలో ఉంది? రెండో స్థానంలో ఉంది. పాప బాప మా, మా అనేది ఎన్నో స్థానంలో ఉంది? ఐదో స్థానంలో ఉంది. అవునా? 2 × 5 = ఎంత అయింది? 10. మళ్ళీ రెండో రామ ఉంది కదా, 10 × 10 = ఎంత అయింది? 100. మళ్ళీ మూడో రామ ఉంది కదా, 100 × 10 = ఎంత అయింది? 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది పార్వతి. కలియుగంలో అందరూ కనుక ఈ స్తోత్రాన్ని చెప్పుకుంటే చాలు, ఆఫీసులకు వెళుతూ కూడా చక్క ల్యాప్టాప్ ముందు కూర్చుని కూడా హాయిగా ఇది బస్సులో వెళుతూ కారులో వెళుతూ చెప్పుకుంటే సహస్రనామాలు తచ్చిచ్చినట్టు అవుతుంది. చాలా సింపుల్ మెథడ్గా చెప్పారు మనకి. ఓకేనమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం. శివకుమార్, నేను ఇక్కడ అమెరికాలో ఉంటాను. నేను జగదీష్ గారు ఉన్నాను కదా, తను యూ బ్లడ్ ఫౌండర్, యూ బ్లడ్ ఫౌండర్. తన సహకారంతో నేను ఒక జై స్వరాజ్య టీవీ అని చెప్పేసి రన్ చేస్తున్నాను. తను వెనకుండా నడిపిస్తున్నాను. సంతోషం. నేను చూసుకుంటాను ఇంకా జై స్వరాజ్య. నా క్వశ్చన్ ఏంటంటే, రాను మన సంస్కృతిలో మన సాంప్రదాయాలకి విలువలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు 10 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం తీసుకుంటే మన తల్లిదండ్రుల్ని గురువుల్ని ఎంతో పూజ్యభావంతో మనం గౌరవించేవాళ్ళము. అది రాను తగ్గిపోతుంది.
ఎందుకని, ప్లస్ మనం మన కృషి అంటే మన జనరేషన్ వాళ్ళకి, యంగర్ జనరేషన్ వాళ్ళకి మనం ఎలా నచ్చ చెప్పాలి, ఏం చెయ్యాలి. ఇప్పుడు అమెరికాలో ఉన్నారనుకోండి, పిల్లలు క్వశ్చన్ అడిగేది అంటే వాయి అంటాడు, ఇంకొకటి ఏంటంటే సో వాట్ అంటాడు, ఇంకొకటి ఏంటంటే ఐ డోంట్ కేర్. ఈ మూడు తరచుగా వింటూ ఉంటాం పిల్లలకి. మనం మన వంతు ఎలా యంగర్ జనరేషన్కి విలువలు కానీ గౌరవం కానీ ఎలా నేర్పించాలి, మీరు ఎలా చెప్తారు? అమ్మ అమ్మ ఒడి మొదటి బడి, కరెక్టేనా? అమ్మ ఒడి మొదటి బడి, ఆది గురువు తల్లి ఎవరికైనా, అవునా కదండి? అమ్మ ఒడి చెడిపోయింది ఇప్పుడు, పిల్లవాడిని ఎత్తుకోవడం కూడా చదువు. నేను చాలాసార్లు ఎయిర్పోర్ట్కి వస్తుంటాను, ఇక్కడికి వస్తుంటారు అమెరికా పిల్లలు, ఎత్తుకోవడం జాతి కాదు. నేను రాత్రి నిన్న కూడా వస్తూ ఉంటే చూస్తా పిల్లవాడు ఏడుస్తుంటే, అప్పటి పిల్లవాడిని సముదాయించడం కూడా జాతి కాట్ల తల్లిదండ్రులు ఇద్దరు. గొడవో ఏడుస్తున్నాడు, వీడు ఏదో చెప్తున్నారు ఇంగ్లీష్లో, వాడికి అర్థమైంది కాదు, వాడు క్యారు క్యారం అంటున్నాడు. అదే మేమైతే కనుక వాడు ఎలా ఎత్తుకోవాలి, ఇలా పట్టుకోవడం, వాడిని లాలించడం, వాడికి చక్కగా పాటలు పాడటం, లాలి పాటలు పాడటం, వాడిని సముదాయించడం మాకు న్యాచురల్గా తెలిసేది, మదర్హుడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీటన్నింటిలో కూడా ఒకలాంటి కృతకమైనటువంటి వాతావరణం వచ్చేసింది. అమ్మ బడి చెడిపోయింది, బడి అంతకంటే చెడిపోయింది. పెట్టుబడి, అరే నువ్వు ఏదైనా ఈ మధ్యన ఏమైనా ఒక వ్యాపారం ఉంటే చెప్పండి అంటే పెట్టుబడి అన్నాడు. అంటే ఏమిటి వ్యాపారం అంటే? పెట్టుబడి అంటే అదే వ్యాపారం. అంటే చదువులో కూడా ఒక వ్యాపారమైనటువంటి కృతకమైన వాతావరణం వచ్చింది. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకునేటువంటి బడుల్లో పెద్దబాల శిక్ష అనేటువంటి పుస్తకం ఉండేది పెద్దలకు, మీ అందరికీ తెలుసు. ఆ పెద్దబాల శిక్ష ద్వారా ముందు మానవుడికి కావలసిన విలువలని నేర్పిస్తూ, శతక పద్యాల ద్వారా ముందు వాడికి మానవత్వాన్ని మేలుకొలిపేవారు. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయాడు నాడు వెంటగొనడు, లక్షాధికారి అయిన లవణ మన్నమె కాని మెరుగు బంగారము మింగబోడు, తుదకు దొంగలకిత్తువో దొరలకవును అని చెప్పి చిన్నప్పటి నుంచి దైవత్వంతో పరిచయం పెంచేవారు. మరే కాగితం కింద పడితే సరస్వతిరా కళకందుకు, లక్ష్మీ రూపాయి కింద పడితే లక్ష్మీదేవిరా క్షమించదు, భూమి మీద తొక్కకుండా నడవకూడదురా అని ప్రతి చిన్న విషయంలోనూ హెచ్చరిక చేసి ప్రకృతి పట్ల దైవం పట్ల అలాంటి భక్తిభావాన్ని పెంచారు. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు, ధర్మ అర్థ కామ మోక్షాలని అక్షరాభ్యాసంలోనే నేర్పించారు. ఆ అమ్మ అంటే ఏంటి? జగన్మాత తల్లి జ్ఞానం, ఆమె అక్కడి నుంచి జగత పురిగేది అన్నం. తర్వాత ఆ ఆవు జ్ఞానం, ఈ ఇల్లు గృహ ఆశ్రమాన్ని తీర్చుకోవడానికి మనకి ఇల్లు, ఈశ్వరుడు మోక్షం, ఈ ధర్మార్థ కామ మోక్షాలని ఈ ఆ అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. పైగా ఆ తల్లి ఏం చేసేది, మనకి యుగాల నుంచి వింటున్న ఒక కథ, మన మనదైనటువంటి సంస్కృతి విద్యా విధానంలో ఒక తాత్వికతను చిన్నప్పటి నుండి పిల్లలకి కథల ద్వారా, ఆటల ద్వారా, ఆటల్లోనూ తాత్వికతే, పులి మేక ఆడండి వైకుంఠపాడి, నువ్వు అహంకారం నువ్వు పెరుగుతున్న కొద్దిగా సర్రని కిందకు పడిపోతావురా అనడానికి మనకు వైకుంఠపాడి ఆట ఆడిస్తారు చూడండి, దానిలో బొమ్మలు గీస్తారు, నిచ్చెన పాములు ఉంటాయి, అన్ని జీవిత సత్యాలు అలా నేర్పించారు మనకి. అలాగే మన కబడ్డీ ఆడించేవారు, యుద్ధనీతి, ఏ గేమ్స్, తొక్కుడు బిళ్ళ, ఆ తొక్కుడు బిళ్ళ ఆడుతూ ఉన్నప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎగిరి ఆ ఒకే గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు వాడి శరీరాన్ని కరెక్ట్గా పరీక్ష చేసి వాడి అవయవంలో ఏ లోపం ఉందో గుర్తించి దానికి వైద్యం చేసేవారు. కాళాగజ్జి, కంకోలమ్మ, వేగు చుక్క, వెలగామగన్ పిల్లలతో ఆటపాటలతో నేర్పించి కాళ్ళకు గజ్జి వస్తే ఎటువంటి మందులు వాడాలో ఆయుర్వేదం ద్వారా నేర్పించారు. కొండ మీద కొక్కిరాయ కాలుజారి కింద పడితే ఏం మందు అని చెప్పి ఏం మందు రాయాలో వాళ్ళు ఆన్సర్ చెప్పేవారు. వనభోజనాలకు తీసుకొని వనాలలో వృక్షాలన్నింటినీ పరిచయం చేసి ఏ ఆకులో ఏ ఔషధం ఉందో పిల్లలకి చిన్నప్పటి నుంచి బాటనీ నేర్పించేవారు. రేపు కార్తీక మాసం వస్తే వనభోజనాలు, వినాయక చవితి వస్తే 21 ఔషధాల మొక్కలని అక్కడ పిల్లల్ని వెళ్ళి కోసుకురండి రా అంటే ఆ కోస్తూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఆ వాయువు ఏదైతే ఉందో పిల్లలకి ఆరోగ్యాన్ని చేకూర్చేది. ఇవన్నీ ఆచార సాంప్రదాయాలు వద్దనుకునే బుల్షిట్, ఇందులో ఏమీ లేదనేటటువంటిది వాడెవడో వాగిపోతే అది మనం స్వీకరించి దానిని మనం అనుసరించడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. అందుకని ప్రతి ఆచారాన్ని మీరు అంతా సైన్స్ 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 సైన్సే, సైన్స్ వేరు శాస్త్రం వేరు కాదు.
ఇప్పుడు మీరు వినాయక చవితికి నిన్న కథ చదువుకున్నాం మనం. ఏమైంది, కుమారస్వామికి గణపతికి పోటీ పెట్టాడు. పోటీ పెడితే కుమారస్వామి వెంటనే ఉత్సాహంగా వెంటనే వెళ్ళిపోయాడు. ఆయన చిన్నప్పటి నుంచి యుద్ధంలోనూ పోరాటంలోనూ కూడా ఆరితేరిన వాడు కాబట్టి ఆయనకు ఒక థాట్ రాల నెమలి వాహనం తీసుకుని పరిగెత్తికి వెళ్ళిపోయాడు. ఈయనేం చేశాడు, గణపతి తెలుసుకున్నాడు, షార్ప్ బ్రెయిన్, అందుకే పెద్ద తలకాయ ఆయనకి, చిన్న చిన్న కళ్ళు, వెంటనే గ్రాస్ప్ చేస్తాడు ఆయన. చాటలాంటి చెవులు జ్ఞానానికి ప్రతీక. ఆయన ఏం చేశాడు, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలాన్ని చుట్టూ వచ్చినట్టేనని తెలుసుకుని ఆ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే భూమండలంలో ఉన్న అన్ని దేశాలని చుట్టూ వచ్చి అక్కడ అన్ని జయించి అన్నగారి కంటే ముందే చేరుకున్నాడు అక్కడ. అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం ఏంటి, కుమారస్వామ్యమే నేటి సైంటిస్ట్ ప్రాక్టికల్గా వెళ్ళొచ్చాడు. గణపతి నాటి సెయింట్, మునులు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని తపస్సు చేసి వాళ్ళ ఆత్మను సూర్యమండలం వరకు పంపించి, రేపు సూర్యగ్రహణం ఉందని, చంద్రగ్రహణం ఉందని, ఇవాళ ఖగోళంలో జరిగే మార్పులన్నింటినీ గమనించి ఇప్పుడే చెప్తున్నారు అంటే, వాళ్ళు ఇక్కడే కూర్చొని యథార్థం మీద ప్రయోగం చేసిన మన ఋషులు, ఇప్పుడు పదార్థం మీద ప్రయోగం చేసేవాళ్ళు సైంటిస్టులు. అర్థం కాల అలా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి వచ్చి మనకి ఎన్నో కనిపెట్టి దర్శించి మనకు అందించి పండుగల రూపంలో, సంప్రదాయాల రూపంలో ఎప్పుడు మనం మర్చిపోకుండా అందరూ కలివిడిగా జీవించడానికి కావలసినవన్నీ పండుగలు. మనకి ఒక్క పుస్తకం లేదు, ఒక్క పండుగ లేదు, ఇన్ని పండుగలు కూడా చూడండి. ఇప్పుడు వినాయక చవితి వెళ్ళింది, మళ్ళీ వాళ్ళ అమ్మ వస్తుంది, మళ్ళీ కార్తీక మాసంలో వాళ్ళ నాన్న వస్తాడు, ఆ తర్వాత వాళ్ళ మేనమా వస్తాడు, మళ్ళీ విష్ణుమూర్తి. ఇలా వరుసగా సంవత్సర పురుషుడు యొక్క గానం అన్నమాట ఇది. ఇది సంవత్సర పురుషుడు యొక్క గానం. ఒక తర్వాత ఒకరు వచ్చి దాని తర్వాత మనల్ని చెడిపోనివ్వకుండా, చెడనీక బ్రతికించే సిద్ధమంతరమా అని అన్నమాచార్య చెప్పినట్టుగా, ఆ చెడిపోనివ్వకుండా ప్రేమించే సిద్ధమంత్రమే గాయత్రి మంత్రం. మనకి అటువంటి గాయత్రి మంత్రాన్ని దర్శించి మనకు అందించాడు విశ్వామిత్రుడు. ఇవాళ ఎంతమందికి పిల్లలకి మనం గాయత్రి మంత్రం చెప్తున్నాం, ఎంతమందికి పిల్లలకి మనం చెప్తున్నాం. కాబట్టి ఆ బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయినటువంటి అద్దాలే తగిలించుకున్నాం, వాడి బూట్లలోనే మనం తగిలించుకున్నాం, వాడి దృష్టితోనే మన సమాజాన్ని చూస్తున్నాం. కాబట్టి మనలో ఆ రకమైనటువంటి చైతన్యం లేదు. తప్పకుండా చైతన్యం మళ్ళీ తిరిగి పడుతుంది. ఎందుకనంటే ఎంతోమంది ఋషులు తపస్సంపన్నులు, ఒక్క దేశానికి పరిమితం కాదు వాళ్ళు, దేశకాలాలకు అతీతమైన మహామునులు వాళ్ళు. వాళ్ళు చేసిన తపశ్శక్తి ఈ భూమి పొరలలో నింపి వెళ్ళారు. అది ఎవరిని చెడిపోనివ్వదు, ఎప్పటికప్పుడు మళ్ళీ బాగు చేస్తూనే ఉంటుంది, మళ్ళీ తిరిగి నిలబెడుతూనే ఉంటుంది. అలా నిలబెట్టడానికి కావలసినటువంటి శక్తి యుక్తులు మనకు. ఇందాక పాప అడిగిన ప్రశ్నకి ఎందుకనమ్మా ఎంతనంటే, ఇప్పుడు మీ అడిగిందమ్మా మీరు ఇంకా అలాగే ఎలా ఉండగలిగారు, అప్పుడు చూశాను ఇప్పుడు అలాగే ఉన్నారని. ఇప్పుడు మన ఇంటికి కావలసినటువంటి కరెంటు ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటాం. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందండి, ఫ్యాక్టరీకి కావాల్సిన కరెంటు మన ఇంటికి తీసుకుంటే ఫ్యూజ్ అవుతుంది, అవునా కదా. అట్లాగే మనకంటూ ఒక పరిమితి ఉంటుంది. అలాగే మనమైతే ఎప్పుడైతే మన సమాజ హితం కోసం పనిచేస్తూ ఉంటామో, బాగా అర్థం చేసుకోండి, సమాజ హితం కోసం మనం ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటామో, ఆ మహాప్రాణం నుండి ఈ ప్రాణానికి ప్రాణశక్తి ఎప్పుడు ప్రసరితమవుతూనే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ సూపర్ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కి నిరంతరము ప్రసరం అవుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఉన్న ఋషులు మునులు, వాళ్ళ తేజస్సు కానీ వాళ్ళలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ కానీ తగ్గకుండా ఉండాలి అంటే నువ్వు నిరంతరము పనిచేస్తూనే ఉండు. చాలామంది అనుకుంటారు శక్తి ఉంటేనే పనిచేస్తామని, కాదు, పని చేస్తూ ఉన్న కొద్దీ శక్తి జనరేట్ అవుతూ ఉంటుంది. ఇది మెయిన్ సూత్రం, మీరు తెలుసుకోండి. బాగా అయిపోయిందండి మా పని, అయిపోయిందండి పెద్దవాళ్ళం, అయిపోయి ఓపిక ఎక్కుతుందండి అంటలో, నువ్వు చేస్తూ ఉన్న కొద్దికి ఓపిక ఆ మహాప్రాణం నుంచి నీకు అందుతూనే ఉంటుంది. ఇదమ్మా రహస్యం, ఇది అలా చేస్తుంటే అంతేనా. జీవనం వేరు, జీవితం వేరు. జీవనం అనేది ఉపాధి కోసం, జీవితం అనేది జీవించడం కోసం. అందుకనే భారతీయులకి పాశ్చాత్యులకి ఉన్న తేడా ఏమిటి, పాశ్చాత్యులకి వివాహం అన్నది రెండు శరీరాల కలయిక, భారతీయులకి రెండు జీవితాల కలయిక, రెండు జీవితాల కలయిక. ఎంత తేడా ఉన్నది చూడండి. అందుకని ఆ తేడాను వివరిస్తూ ఇప్పుడున్నటువంటి సమాజంలో దానికోసం అని చెప్పి నేను ప్రయాణం చేస్తూ వస్తున్నాను.
అందుకున్న వాళ్ళు అందుకుంటారు, ఆ అందుకున్న వాళ్ళే తిరిగి మళ్ళీ కొనసాగిస్తారనే నమ్మకం నాకున్నది. ఎందుకంటే పరమాచార్యుడు వారు నన్ను ఆశీర్వదించారు కాబట్టి, తప్పకుండా ఆశీర్వాద ఫలం దక్కుతుంది కాబట్టి, ఆ దక్కుతోంది అనడానికి నిదర్శనమే ఈరోజున ఎక్కడ నేను భాగ్యనగరం, ఎక్కడ అమెరికా, ఎక్కడ న్యూజెర్సీ, ఎక్కడ దత్తపీఠంలోకి మీరు ఇంత ఇదిగా నన్ను ఆహ్వానించడం ఏమిటి, నా చేత రెండు మాటలు మాట్లాడించుకుంటున్నారంటే ఈ మాటలు నావి కావు, ఇదం నమ్మమా ఇదం నమ్మమా. ఇది గురువుల యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం. అందుకని హైదరాబాద్లో శ్రీ ధర్మపురి క్షేత్రం అనే క్షేత్ర నిర్మాణం ద్వారా అది ఒక ధార్మిక విజ్ఞాన ప్రసార కేంద్రంగా తీర్చిదిద్దాలని, అక్కడ కేవలం ధర్మానికే పెద్దపీట వేసి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, ఇంట్లో అయితే మీరు ఏ దేవాలయంలో ఇన్ని దేవతామూర్తులను ఎలా పెట్టారో అక్కడ కూడా అన్ని దేవాలయాలు స్వయంవరంలో ఎవరి వరుడుని వారు వరించినట్టుగా, ఎవరికి నచ్చిన దేవతను వాళ్ళు ఆరాధించుకునేటట్టుగా, ఎవరికి నచ్చిన పదార్థాన్ని వాళ్ళు ఆస్వాదించేటట్టుగా ఆ విధంగా దేవతలందరినీ అక్కడ కొలువు తీర్చి అక్కడ మీరు చెప్పిన విధానంతోనే ఒక ధార్మిక ప్రసార కేంద్రంగా 37 సంవత్సరాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది మొట్టమొదటిసారి నేను దేవీ నవరాత్రులలో ఈ ఇక్కడ ఉండడం, నేను అక్కడ లేకుండా ఉండడం అనేది రేపటి నుంచి. కాబట్టి సోదర, మీరు చాలా మంచి విషయం చెప్పారు. తప్పకుండా ఇది మన ఈ అందరూ చేసేటువంటి ప్రయత్నం. వాళ్ళ ఎంతోమంది స్వామీజీలు చాలా దేశాల్లో పర్యటిస్తున్నారు. వివేకానందుడితో మొదలైనటువంటి ఆ శంఖారావం, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటూ చికాగోలో ఆయన ఆనాడు ఇచ్చినటువంటి నినాదం ఇప్పటికీ ఇంకా ఎంతోమంది నోటి ద్వారా కొనసాగుతూనే వస్తోంది. అది తప్పకుండా కొనసాగుతుంది. ఈ భారతదేశం ప్రపంచ దేశానికి గురుస్థానంలో ఉండి అందరికీ దిక్సూచిగా ఉంటుందనడానికి, ఇదే బ్రిడ్జ్ వాటర్లో, ఇదే న్యూజెర్సీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయని సోదరులంతా చెప్పడం విన్నాను. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల మన భారతీయతని వాళ్ళు ప్రేమిస్తున్నారు. మృగాకా పాస్ కస్తూరి బాస్ అపన ఖోజౌ ఖోజౌ ఘాస్, కస్తూరి మృగం దగ్గర కస్తూరి వాసన వస్తూ ఉంటే చుట్టూ గడ్డిలో వెతుక్కున్నదట. అలా కాకుండా మనదైనటువంటి మన దానిలో ఎంత గొప్పతనం ఉన్నదని ఇప్పటికైనా మనం గ్రహించి రాబోయే తరాలకి మన భాష, మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని మన బిడ్డలకి వాళ్ళ మనం అందిస్తే తప్పకుండా వాళ్ళు అందిపుచ్చుకోవడానికి ఇప్పటి తరం రెడీగా ఉన్నారండి. వాళ్ళకి మనం చిన్నప్పుడు మేము అమ్మ భూకంపం ఎలా వస్తుందని అడిగితే, మేము చిన్నప్పుడు మా అమ్మని భూదేవికి భారం ఎక్కువైనప్పుడు ఈ భుజం మీద నుంచి ఈ భుజం మీదకి మార్చుకుంటుందమ్మా, అప్పుడు వచ్చే ప్రకంపనే భూకంపం అని మా అమ్మ చెప్తే, ఓహో అలాగా అని మేము, అది ఇప్పుడు పిల్లలకి అలా చెప్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి చెప్పాలి సైన్స్ పరంగా వర్షం ఎక్కడి నుంచి కురుస్తుందంటే దేవుడు బాత్రూమ్కి వెళుతున్నాడు అంటే ఓహో అనుకునేవాళ్ళు. అర్జున పల్గుణ అనేవాళ్ళు ఉడుగులు ఉడుతుంటే అదే శ్రీకృష్ణుడు రథం నడుపుతున్నాడమ్మా, ఆ సేల ఊడి పడిపోతుంది అర్జునుడు అదే పిడుగని చెప్పేవారు. ఓ బాగుంది బాగుంది అని అర్జున పల్గుణ అని, అంటే మన భయాన్నించి డైవర్ట్ చేయడానికి ఆ విధంగా మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు మా మనవుడు ఆ మాట చెప్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నో ఇదంతా బుల్షిట్ లేదు నాకు. అప్పుడు ఇప్పుడు మనం పిల్లలకి రేషనల్ అవుట్లుక్ అనేది యుగధర్మంగా వస్తుంది కాబట్టి, ఇవాళ మనందరం పిల్లలు వాళ్ళు అడిగితే రే ఏదో ప్రశ్న వేయకు వెళ్ళిపో అతను కాడుకో అనకూడదు. వాడు కూర్చోబెట్టాలి, చెప్పాలి. ఒక పాప అమ్మ ఆఖరితో ముగించేస్తుంది. ఒక పాప నన్ను అడిగింది కర్ణాటక వెళ్ళినప్పుడు, ఒక పాప నన్ను ప్రశ్న వేసింది, అమ్మమ్మ అన్నయ్య రాత్రిపూట ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి పడుకుంటాడు, ఏదో స్లీప్ ఓవర్ అని మధ్యన కొత్త కల్చర్ వచ్చింది మా హైదరాబాద్లో కూడా. ఏమిటంటే ఆ రోజులంటే మేనత్త మేనమామ పిల్లలు సెలవులకు వచ్చేవారు ఆడుకునేవారు, ఇప్పుడు లేరు కదా ఎవరు కజిన్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్లీప్ ఓవర్ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి పడుకుంటున్నారు. అలా అన్నయ్యను పంపిస్తుంది, నన్ను పంపించదు. నేను లేట్గా వస్తే నన్ను ప్రశ్నలు వేస్తుంది, నా సెల్ ఫోన్ అంతా సెర్చ్ చేస్తుంది, నేను ఎవరితో బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను అనుకుంటుంది, నన్ను లక్ష ప్రశ్నలు వేస్తుంది. అన్నయ్యను మాత్రం పంపిస్తుంది. మరి ఇది వివక్ష కాదా అని అడిగింది నన్ను. అప్పుడు నేను అడిగాను ఆ పాపని, అమ్మ బంగారం ఎక్కడ దాచుకుంటాం అని అడిగాను. అదేంటమ్మమ్మ బంగారం బీరువాలో పెట్టుకుంటాం, లాకర్లో పెట్టుకుంటాం, విలువైంది కదా అనింది. దీపారాధన ఎక్కడ పెట్టుకుంటాం? దీపారాధన దేవుడి దగ్గర పెట్టుకుంటాం, గాలిలో పెడితే నిద్రమవుతుంది కదా, జాగ్రత్తగా చెయ్యి అడ్డం పెట్టుకుని కాపాడుకుంటాం కదా అనింది. అదే అలాగే అమ్మ, అన్నయ్య శరీర ధర్మాలు వేరు, నీ శరీర ధర్మాలు వేరు. స్త్రీ పురుషుల మధ్య విభాగమే ఉన్నది తప్ప విభేదం లేదు. ఈ విభాగాలు కనుక లేకపోతే సృష్టి నిలవదు, సృష్టి నడవదు.
అందుకని ఈ విభాగాల మధ్య ఎందుకు పెట్టారో చెబుతూ, అన్నయ్య శరీర ధర్మాలకి నీ శరీర ధర్మాలకి వ్యత్యాసం ఉన్నది కాబట్టి, అమ్మ నిన్ను నువ్వు క్షేత్రస్వరూపుడివి కాబట్టి నిన్ను కాపాడుకుంటోంది, దీపారాధనను కాపాడుకోవటం ఎటువంటిదో, విలువైన బంగారాన్ని రక్షించుకోవటం ఎటువంటిదో, అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను అమ్మ నీ పట్ల చూపిస్తున్న శ్రద్ధ, ప్రేమ, భక్తి. ఎందుకని అన్నయ్య శరీర ధర్మం వేరు, అలాగనే అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోమని చెప్పకూడదు, అన్నయ్య కూడా చెప్పవలసినవి చెప్పాలి. మాతృభావము చేత మరలు వాడు అన్యకాంతలు గనక ఎక్కడైనా కనుదోయికి అన్నక అన్యకాంతలు అడ్డం పైన మాతృభావము చేత మరలు వాడు ఛత్రపతి శివాజీలాగా అన్నయ్యకి చెప్పాలి అని ఈ విధంగా అమ్మాయికి ఇంకా లోతుగా వివరంగా చెప్తే కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఏమ్మా నేను తప్పు చెప్పానా, ఎందుకు కళ్ళనీళ్ళు? లేదమ్మమ్మా, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇంటికి వెళ్ళి అమ్మకు పాదాభివందనం చేయాలనుకుంటున్నాను, ఇందుకోసమా నన్ను నేను బాగా చూపిస్తున్నాను. ఇది కనుక మన పిల్లలకి, అందుకే నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా వయసులో ఉన్న ఆడపిల్లలు నా దగ్గరికి వస్తారు, నువ్వెందుకు చెప్పలేదు మరి అమ్మమ్మ చెప్పినట్టు, నువ్వు ఇలా చెప్తే మేము అర్థం చేసుకుంటాం కదా. అందుకని వాళ్ళు అడిగే ప్రశ్నలకి మన దగ్గర సమాధానం ఉండాలి అంటే మనం శాస్త్ర అధ్యయనం చేయాలి, ప్రకృతిని పరిశీలించాలి, ప్రకృతి ధర్మాలను మనం అవగాహన చేసుకున్న వాళ్ళకి చెప్తే తప్పకుండా ఇప్పుడు పిల్లలు అందుకున్నంతగా మా తరలు కూడా లేరండి అంత గొప్పవాళ్ళ పిల్లలు. ఇప్పుడు పిల్లలు చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. మీరు అనుకుంటున్నట్టు వాళ్ళు ఏదో చెడిపోతున్నారని అనుకోండి, చెడిపోతున్నది మనం, మనం మనం చెడిపోతున్నాం. మనం బాధ్యత తీసుకోవటల్లా, మనకి శోకలు ఎక్కువైపోయినాయి, మనకి కోరికలు ఎక్కువైపోయినాయి. ఐఎమ్ సారీ టు సే, మనం మారుదాం, యుగం మారుతుంది. మళ్ళీ చెప్తున్నా, నేను అంటాను మీరు అనండి, మనం మారుదాం, మనం మారుదాం, మనం మారుదాం. సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. సాదాగా జీవిద్దాం, సాదాగా జీవిద్దాం. అందరూ యోగులు కానక్కర్లేదండి, నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు, అందరం యోగులం కానక్కర్లా. అందుకే నిరుపయోగం కాకుండా ఉండడానికే కదా మీరు తాళయాలు కట్టారు, ఇంత తానాలు ఇంత యూ బ్లడ్ అని పెట్టాడు కదా. మన అందరి బ్లడ్ ఒకటే, అదే మన సేవ. మన బ్లడ్లో సేవ ఉన్నది, మన బ్లడ్లో త్యాగం ఉన్నది, మన బ్లడ్లో అనేక రకాలైన జ్ఞానం ఉన్నది. కాబట్టి మనం ఆ బ్లడ్లో ఏదైతే మన పూర్వీకులు మనకు అందించారో, ఆ డిఎన్ఏ ఏదైతే ఉందో, దాని ద్వారా మనం సమాజాన్ని సేవించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాము. అందుకనే లాహిరి మహాశయుడు ఒక మాట చెప్పాడు, ఈ ప్రపంచంలో బాగా గుర్తుపెట్టుకుని మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్, ఈ ప్రపంచంలో ఎవ్వరూ నీవారు కాదని, ఎవరు ఎవరి నువ్వు ఎవరివాడివి కాదని, ప్రపంచంలో నువ్వు ఎవరివాడివి కాదని, ఈ ప్రపంచం నుంచి నువ్వు ఏది పట్టుకెళ్ళవని, నువ్వు సంపాదించినటువంటి ఆస్తి, నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ స్థిరాస్తులు ఏవి నీతో పాటు రావని ఇప్పటి నుండే గ్రహించుకో. అందుకే చిన్నప్పటి నుంచే భగవంతుడితో పరిచయం పెంచుకో, చిన్నప్పటి నుంచే భగవంతుడితో పరిచయం పెంచుకో అని లాహిరి మహాశయులు చెప్పిన మాట మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందరికీ మీకు అన్నీ తెలుసు, తెలిసిన విషయాలనే నేను మీ ముందు, మీరందరూ దీపాలు, దీపం మీద కూర్చొని నేను చదువుకుంటున్నాను. ఇప్పుడు దీపం గ్రహిస్తుందని నేను చదువుకోవటం లేదు కదా, దీపాన్ని ఆధారం చేస్తూ నేను చదువుకుంటున్నాను. కాబట్టి మిమ్మల్ని దీపాలుగా భావించి నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు నేను మననం చేసుకుంటున్నాను అనే విషయాన్ని సవినీయంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ సుఖంగా వదిలాలి. శతమానం భవతి అంటూ చిన్నపిల్లల్ని ఆశీర్వదిస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ, ప్రగతిశీలవతి భవ, ప్రగతిశీలో భవ, ధర్మశీలో భవ, ధర్మశీలవతి భవ అంటూ చిన్నపిల్లల్ని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క దసరా నవరాత్రులు అందరూ ఘనంగా జరుపుకుంటూ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందెదురుగాక. స్వస్తి. నమస్కారం అండి. అద్భుతమైన అంటే నేను ఎప్పుడు అంటాను సంస్కృతిని పెంచాలి పంచాలి అని. సో మా రగ్గారిని ఇక్కడ మా తెలుగు వాళ్ళందరినీ మీరు అన్నట్టుగా మన సంస్కృతిని పెంచడానికి రథసారథులు డెఫినెట్లీ అండి. సో అది మీరు అన్నది మనలను కలియుగం నుంచి సత్యయుగం రావాలి అంటే
మనం ఈ రోజు మొదలు పెడితే ఈ రోజు నుంచి ఉందండి. తప్పకుండా అది మంచి మెసేజ్ ఇచ్చారండి మనకి. డెఫినెట్గా నాకు కొంచెం నాకు కూడా విషీ వాషిగా ఫ్లిప్ ఫ్లాప్గా ఉండేదండి. క్లారిటీ వచ్చింది మీరు చెప్పినాక అసలు ఎస్ అండి 100% నేను ఒక్కడే చేస్తే అవుతుందా అని ప్రతి ఒక్కరు అనుకుంటాం మనం. కానీ మనందరం చేయాల్సిందే, నిరంతరం చేస్తే ఇదే సత్యయుగం అవుతుంది. ఐ థింక్ చాలా అద్భుతమైన సందేశం మీరు ఇచ్చిందండి. ఇలాంటి కొన్ని స్ఫూర్తి మూలానే నేను కూడా యూబ్లెడ్ అనేది చేయగలిగాను అమ్మా. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు నా మొట్టమొదటి స్ఫూర్తి ఆయన, నెక్స్ట్ వివేకానంద స్వామి. సో నేను ఏమీ చేయలేను, బీటెక్ అయినాక మన దగ్గర ఇండస్ట్రీ లేదు, చేయలేకపోవచ్చేమో అనే సందేహంలో కలకట వెళ్ళాను నేను. అందుకంటే మీరు వివేకానంద చెప్పారు, నా డిప్ కూడా ఆయనే ఉంటారు నా పిక్చర్ కూడా. సో అదొక చెప్పడం ఇంపార్టెంట్ అనిపించింది నాకు. వెళ్ళినప్పుడు మా అంకులు డాడీ వాళ్ళ ఫ్రెండ్, మా డాడీ కూడా ఉన్నారు అనుకుంటే. సో ఆయన ఎందుకు పంపించారు ఊరు నేను నన్ను 87 అండి. సో రామకృష్ణ వాటికి వెళ్ళాము, హౌరారి దగ్గర ఉంటుంది. వెళ్ళినప్పుడు ఆ నిఘంటు పెట్టారు, ఆ నిఘంటులో 2 పేజీలు ఓపెన్ చేసాను. యూజువల్ బుక్స్ చదవను, సీరియల్స్ చూడను, ఓన్లీ మూవీస్ అంటే ఇంట్రెస్ట్. చూసినప్పుడు 2 పదాలు ఉన్నాయి, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఇస్ డెత్. దాట్స్ మై, అంటే వాట్ ఎవర్ యూ సీ మీ టుడే, సంథింగ్ అచీవ్డ్ అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నాను అంటే, ఒక మల్టీ మిలియనీర్ అయ్యాను అంటే, ముఖ్యంగా మొట్టమొదటి స్ఫూర్తి డెఫినెట్గా అమ్మ చెప్పినట్టు తల్లిదండ్రులు, గురువు, దైవం. తర్వాత ఉన్నది ఎన్టీ రామారావు గారు, అండ్ దెన్ వివేకానంద. ఆ ఒక్క స్లోగన్ వెల్ట్ ఫర్ ఎంటెక్ వెళ్ళాను, ఎంబీఏ చేశాను, పూనాలో పనిచేశానండి, ఇంజనీరింగ్ టెక్నోకౌన్సిల్ ఇక్కడ దాకా వచ్చాను. ఆ నిరంతర శ్రామికం మీరు అన్నట్టు, ఆ నిరంతరమైన ఎక్స్పోజరు, ఎక్స్పీరియన్సు కలిపితేనే ఈ యూబ్లడ్ వల్ల ప్లస్ ఆ స్ఫూర్తి ఉండాలి మనలో. మీరు అన్నట్టుగా మనం ఎంతమందికి ఎంత ఎక్కువ స్ప్రెడ్ చేస్తే అన్ని ఐడియాలు వస్తాయి బేసిక్గా. సో ఈ ఐడియా రావడానికి కూడా నాకు రీజన్ ఏంటంటే, బేసిక్గా మీలాంటి వారు ఎంతోమంది విని, ముఖ్యంగా భగవద్గీత అంటే మన జన జీవనానికి ఉపయోగపడేది, ఏదో పాతది కాదు, ఇట్స్ మోడర్న్ లైఫ్, కరెంటు జరిగే జీవితంలో జరిగే పాత్రలు అన్నట్టు. ఎంత అద్భుతంగా చెప్పారు మీరు రామాయణం గురించి కూడా. సో రామాయణం అనేది సంస్కృతి, కల్చర్, మన రూల్స్, రెగ్యులేషన్స్, ఆ బిహేవియర్ అన్నీ క్యారీ చేయడం అనేది. సో అలా వన్ ఆఫ్ ది ప్రోడక్ట్ నాకు వచ్చిన ఐడియా యూబ్లెట్. సో ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. అదే ప్రతి ఒక్కళ్ళది మీ రక్తదానం, మరొక ప్రాణదానం. సో ఇది అందరినీ డోనర్స్గా దీని మీదకి వస్తే ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చినా వాళ్ళ ప్రాణం నిలబడుతుంది. సో దట్స్ వై ఇట్స్ అవబుల్ కాజ్. థ్యాంక్ యూ. యాక్చువల్ కేఎంకే కూడా నాకు మంచి ఫ్రెండ్ మీరు మొన్న కలిసారు కదా ఢిల్లీ కేఎంకే, కేజీఎఫ్లో అది వచ్చినప్పుడు నేను చివరి రోజు వచ్చాను, మిమ్మల్ని మిస్ అయినప్పుడు. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్, ముఖ్యంగా రవిశర్మ గారికి, ముఖ్యంగా మన తానా, ఐ థింక్ అనదర్ మంచి ఆర్గనైజేషన్, సంస్కృతిని పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్ లిజనింగ్ టు హర్, అండ్ ప్లీజ్ స్ప్రెడ్ దిస్, దట్స్ ఇంపార్టెంట్, దట్స్ ఆల్ ఇంపార్టెంట్. సంకల్పమానం ప్రకల్పమానం ప్రకల్పమానం ప్రగుప్తం క్లుప్తం శ్రీయాయుసంభూతం చిత్ర ప్రజయాధనే త్యాగే మేకే అమృతమాన పరేణ నాగం మే
సహరీర్యం కరదావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.